తెలుగునాదం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పదో తరగతి విద్యార్థులకి మరి మన తెలుగు భాషలో రకరకాలైనటువంటి పదాలను మనం చూస్తూనే ఉంటాం అర్థాలని పర్యాయ పదాలని లేకుంటే నానార్థాలని విస్తృత అర్థాలని మరి వీటన్నిటికీ మనకు పార్ట్ బిలో వ్యాకరణ అంశాల్లో పదజాలం అంశాల్లో మార్కులకు గాను వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు మనకు విస్తృత అర్థాలు అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఎందుకంటే పరీక్షలలో దీనికి సంబంధించి చిన్న పదాలకు రెండు మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ఈ విస్తృత అర్థాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది విస్తృత అర్థము అంటే ఏంటంటే శబ్దనకు ఆ అర్థము ఎలా వచ్చిందో వివరించి చెప్పేటువంటిదే విత్పత్తర్థం అంటే శబ్దము అంటే ఉదాహరణకి దాశరథి అనేటువంటి శబ్దం అనేటువంటి పదం ఉందనుకోండి మరి ఆ దాశరథి అనేటువంటి పదం ఎలా ఏర్పడింది వివరించినప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే దశరథుని యొక్క కుమారుడైన శ్రీరాముడు అంటే శ్రీరాముడి పేరు దాశరథి ఆ దాశరథి ఎందుకు వచ్చింది దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు గనుక దశరథుని కుమారుడైనందువల్ల శ్రీరాముడికి ఆ పేరు వచ్చింది మరి ఈ విధంగా మనకున్నటువంటి కొన్ని పుస్తకంలో ముఖ్యమైనటువంటి విత్పత్తర్థాలను మనం ఇప్పుడు చూసుకుందాం అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే మనకు తెలుసు మన పాఠశాలలో ఒక సమావేశం జరిగినప్పుడు మన పాఠశాల సభా సమావేశానికి మన ప్రధానోపాధ్యాయులు గారు అధ్యక్షత వహించారు అని అంటారు అధ్యక్షత వహించడం అంటే ఏంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని కనిపెట్టుకుంటూ ఉండేవాడే అధ్యక్షుడు అంటే దీనికి మనం ఇప్పుడు విత్పత్తర్థం ఏమని రాయాల్సి ఉంటుంది చర్యలను కనిపెట్టి ఉండేవాడు చర్యలను కనిపెట్టి ఉండేవాడు అధ్యక్షుడు ఇక గురువు గురువు అంటే ఏంటి ఉపాధ్యాయుడు మరి గురువుకు విత్పత్తర్థం చూసుకున్నట్టయితే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగించేవాడే గురువు అంటే జ్ఞానజ్యోతులను వెలిగించేవాడు వెలిగించేవాడు అజ్ఞానాన్ని తొలగించేవాడు ఇవి రెండు కూడా చెప్పుకోవచ్చు ఇక మూడవది జలము అంటే జలది జలది అంటే జలమును ఇందులో ఉండేది అంటే సముద్రం త్రివిక్రముడు త్రివిక్రముడు అంటే త్రి అంటే మూడు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు త్రివిక్రముడు అంటే మూడు లోకాలను ఆక్రమించేవాడు అంటే ముల్లోకాలను ఆక్రమించేవాడు త్రివిక్రముడు ఎవరు ఇక్కడ విష్ణువు నీరజభవుడు నీరజభవుడు అంటే నాభి కమలం నుండి ఉద్భవించినవాడు విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించినవాడు ఎవరు బ్రహ్మ కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ
పారాశరీయుడు. పారాశరీయుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడు. యొక్క కుమారుడు ఎవరు? కుమారుడు అంటే వేదవ్యాసుడు, వ్యాసుడు. భాగీరథి, భాగీరథి అని దేనికి పేరు? గంగానదికి పేరు. అంటే దివి నుండి భూమికి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. దేన్ని తీసుకొచ్చాడు? గంగని తీసుకొచ్చాడు. అంటే భాగీరథునిచే తీసుకురాబడినది. రాబడినది గంగ. విశ్వంభరుడు, విశ్వంభరుడు అంటే విశ్వమంతా ఆక్రమించేవాడు, విశ్వమంతా భరించేవాడు. విశ్వమును అంటే సమస్తమును. భరించేవాడు ఎవరు? సమస్తమును భరించేవాడు అని అంటే మళ్ళీ విష్ణువే. విష్ణువు, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు. వేదవ్యాసుడు, వేదవ్యాసుడు అంటే వేదములను విశ్వవ్యాప్తం చేసినవాడు. విశ్వవ్యాప్తం చేసినవాడు ఎవరు? వ్యాసుడు. భాష, భాష అంటే భాషించున్నది భాష. మాట్లాడున్నది అని కూడా అనవచ్చు. మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. భార్గవుడు, భార్గవుడు అంటే భృగువంశంలో జన్మించిన వాడు. రెండవది వధాన్యుడు, వధాన్యుడు అంటే మిక్కిలిగా ఇచ్చువాడు. ఎవరు మరి మిక్కిలిగా ఇచ్చువాడు అంటే? దాత అంటే దానం చేయడంలో గొప్పవాడు. అభ్యాగతుడు, అభ్యాగతుడు అంటే భోజన సమయంలో అతిథిగా వచ్చేవాడు. హరుడు అంటే భక్తుల యొక్క పీడలను హరించేవాడు, అంటే తొలగించేవాడు. ఎవరు భక్తుల యొక్క పీడలను హరించేవాడు ఎవరు అంటే? హరుడు అంటే శివుడు.
धनु योका कुमार ब्रह्म ब्रह्म अंटे प्रजलनु वर्धिल्लजेयवाडु हर्षिंपजेयवाडु ప్రజలను వర్ధిల్ల చేయువాడు మానవకుడు మానవకుడు అంటే మనువు యొక్క అల్ప సంతానం పురోహితుడు పురోహితుడు అంటే పురము అంటే పట్టణము నగరం అంటే నగరంలో నగరాన్ని అంటే పురమును క్షేమాన్ని కాంక్షించేవాడు అంటే పురం యొక్క క్షేమాన్ని కోరువాడు ఎవరు బ్రాహ్మణుడు మిత్రుడు మిత్రుడు అంటే సర్వభూతంలో ఎందు దయ కలిగినవాడు స్నేహితుడు మరొక వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి విత్పత్తర్థంలో గురించి తెలుసుకుందాము. అంతవరకు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ తోటి విద్యార్థులకు షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు. మహేందర్ మామిల్లా.